మరోసారి గాజాపై ఇజ్రాయెల్ దాడి, 48 మంది మృతి, పోలియో వ్యాక్సిన్ ప్రచారం ముందు చోటు చేసుకున్న ఘర్షణలు. షేక్ హసీనా వల్ల భారత్కు ముప్పు, బంగ్లాదేశ్ తాత్కాలిక విదేశీ సలహాదారు తౌహీద్ హుస్సేన్ కీలక వ్యాఖ్యలు. రష్యాలో హెలికాప్టర్ మిస్సింగ్, 22 మంది ప్రయాణిస్తున్న MI-80 హెలికాప్టర్ కూలిపోయే అవకాశం ఉందని అధికారుల వెల్లడి. సెప్టెంబర్ మొదటి వారంలో సింగపూర్, బ్రునై దేశాల్లో ప్రధాని పర్యటన, ద్వైపాక్షిక సంబంధాల బలోపేతానికి ఈ పర్యటన కీలకం. భారతే కాదు ఇతర దేశాలు చైనా నుంచి సమస్య ఎదుర్కొంటున్నాయి, విదేశాంగ మంత్రి జైశంకర్ కామెంట్. బంగ్లాదేశ్లో వరద బీభత్సం, 59 మంది మృతి, 84 లక్షల మందిపై తీవ్ర ప్రభావం. జపాన్ ప్రభుత్వం కీలక నిర్ణయం, ఇక నుంచి వారానికి 4 రోజులే పనిదినాలు. డోనట్ ఆకారం భూ అంతర్భాగంలో మరో ప్రాంతం, ఆసక్తికర విషయాన్ని కనుగొన్నామని ఆస్ట్రేలియా యూనివర్సిటీ వెల్లడి. ఎలన్ మస్క్తో బ్రెజిల్ విభేదం, మాస్క్, సోషల్ మీడియా, ఎక్స్ అకౌంట్ని నిషేధించిన బ్రెజిల్ సుప్రీంకోర్టు. దేశంలో పెండింగ్ కేసుల సంఖ్యను తగ్గించేందుకు పక్కా ప్రణాళిక, సిజిఐ జస్టిస్ డివై చంద్రచూడ్. బెంగాల్ హాస్పిటల్లో మరో దారుణం, నైట్ షిఫ్ట్ నర్సును లైంగికంగా వేధించిన రోగి. బాలికపై లైంగిక వేధింపులు, ఉత్తరాఖండ్లో ఘటన, బీజేపీ నేత అరెస్ట్, పార్టీ నుంచి బహిష్కరణ. హైదరాబాద్ వస్తున్న ఇండిగో విమానానికి బాంబు బెదిరింపు, భయంతో నాగర్పూర్ దారి మళ్లింపు. గుడ్లవల్లేరు హాస్టల్లో హిడెన్ కెమెరా ఉంటే చూపించండి, మీడియాపై నారా లోకేష్ ఫైర్. రెండు తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు, పొంగి పొర్లుతున్న వాగులు, వంకలు. విజయవాడలో రికార్డు స్థాయి వర్షపాతం, 30 ఏండ్లలో ఇదే ఫస్ట్ టైం, ఎన్నడూ లేనంతగా ఒక్కరోజే 29 సెంటీమీటర్ల వర్షం. ఉగ్రరూపం దాల్చిన విజయవాడ బుడమేరు వాగు, జాతీయ రహదారి, రైళ్ల రాకపోకలు బంద్. విజయవాడలో విరిగిపడ్డ కొండ చర్యలు, పలుచోట్ల ఆస్తి ప్రాణ నష్టం, అందరికీ సాయం అందిస్తాం సీఎం చంద్రబాబు. వరద బాధితులకు 25 కిలోల బియ్యం, నూనె, ఉల్లిగడ్డలు సాయం, ఏపీ సర్కార్ కీలక నిర్ణయం. పేర్ని నాని కారుపై జనసేన కార్యకర్తలు రాళ్లదాడి, పవన్ కళ్యాణ్పై చేసిన అనుచిత వ్యాఖ్యలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్. కడ్రాయర్లపై ఊరేగిస్తే తప్ప బుద్ధి రాదు, నటి కాదంబరి ఘటనపై సిపిఐ జాతీయ కార్యదర్శి నారాయణ సీరియస్. తుఫాన్ కారణంగా సీఎం రేవంత్ రెడ్డికి అమిత్ షా ఫోన్, తక్షణ సాయం చేస్తామని హామీ. ఖమ్మంలో మున్నేరు ఉధృతి, జల దిగ్బంధంలో కాలనీలు, సాయం కోసం బాధితుల ఆర్థనాదాలు. సహాయక చర్యలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలం, ఖమ్మంలో వరద బాధితుల నిరసన. ధనయజ్ఞం కాంగ్రెస్ పేటెంట్, తట్టమట్టి తీయకుండా కోట్లు కొల్లగొట్టింది మీరు కదా, హరీష్ రావు ఫైర్. నా కొడుకు జీవితాన్ని నాశనం చేశాడు, ధోనిని ఎప్పటికీ క్షమించను, యువరాజ్ తండ్రి యోగ్రాజ్ సింగ్ హాట్ కామెంట్స్. పారా ఒలింపిక్స్లో సంచలనం, కడుపులో బిడ్డని మోస్తూ కాంస్యం కొల్లగొట్టిన జోడీ గిన్నరం. ఒకే ఏడాది 139 సిక్సర్లు, విండీస్ లెజెండ్ గేల్ రికార్డ్ బద్దలు. తెలుగు బిగ్ బాస్ 8 ప్రారంభం, హోస్ట్గా నాగార్జున, 14 మంది కంటెస్టెంట్తో కొత్త సీజన్ షో. కలీసా వచ్చేశాడు, కూలీలో కన్నడ స్టార్ నటుడు ఉపేంద్ర పరిచయం.